ఈ నెల 7వ తేదీన ఇంట్లో 36 సవర్ల బంగారం 100,000 రూపాయలు నగదు చోరీ జరిగినట్టు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏ శేషారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసును నాయుడుపేట పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి కేసు వివరాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా నాయుడుపేట నందు అపార్ట్మెంట్ లో నివాసముంటున్న శేషారెడ్డి తన ఇంట్లో 36 సవర్ల బంగారం 100,000 రూపాయలు నగదు చోరీ జరిగిందని 7వ తేదీన నాయుడుపేట పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని ఈ పని ఇంటి దొంగే అయి ఉంటాడని పోలీసులు అనుమానించి శేషారెడ్డి షాప్ లో పనిచేస్తున్న తన భార్య అక్క కొడుకు దినేష్ ని అదుపులోకి తీసుకుని విచారించగా తను నేరం చేసినట్లుగా అంగీకరించారని డీఎస్పీ తెలియజేశాడు. అతని దగ్గర నుంచి రికవరీ చేసిన 36 సవర్ల బంగారాన్ని కోర్టుకు హాజరుపరుస్తామని తెలియజేశారు. ఈ కేసు పరిష్కారంలో ఉత్తమంగా పనిచేసిన సిఐ సోమయ్య, ఎస్పీ కృష్ణారెడ్డి, వారి సిబ్బందిని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందించారు. ఇంట్లో లాకర్లో పెట్టించడం జరిగింది. ఆ లాకర్లో పెట్టించిన బంగారం 6వ తేదీ చూసుకున్నప్పుడు మొత్తం కూడా మాయం కావడం జరిగింది. 34 సవర్ల బంగారం సుమారు 11 లక్షలు, తర్వాత 1 లక్ష క్యాష్ రూపాయలు మాయం జరిగిందని చెప్పేసి 7వ తేదీ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరో ఉందని తెలిసినప్పుడు ఈ చింతమరెడ్డి దినేష్ రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి వయసు 27 సంవత్సరములు, ఇతడు కూడా బజారు మీద నాయుడుపేటలో, ఈ ఆదిశేషారెడ్డి అక్క కొడుకు, వీళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు షాప్లో. అతడు 6 రోజుల నుంచి కూడా మేము ఫస్ట్ ఫస్ట్లో ఉన్నప్పుడు అతడు కూడా అంటే అప్స్టాండింగ్లో ఉండడం జరిగింది. నిన్ను ఈ విజయవాడ జస్టిస్ పోతుంటే అతను అనుమానాస్పదంలో అరెస్ట్ చేస్తే అతడు నేరం ఒప్పుకోవడం జరిగింది. అందులో గత మార్చి నుంచి ఒక వీళ్ళు ఇంట్లో లేని సమయంలో ఒక ఫాల్స్కి తయారు చేసుకొని ప్రతిరోజు మార్చి నుంచి అప్పుడప్పుడు ఒక ఆభరణం దొంగలించుకొని దాన్ని ఇతను ఫ్లిప్కార్ట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. ఆ ఫ్లిప్కార్ట్ వ్యాపారంలో ఇతనికి 11 లక్షలు నష్టం రావడం జరుగుతుంది. ప్రతి దొంగలించిన ఆభరణం అంతా కూడా వేరే చోట డిస్పోజ్ చేసి అంటే వేరే చోట దాచి ఉంచి ఏదో దాని విధంగా వాళ్ళు దానికోసమని చేయటం జరిగింది. అతడు తీసుకున్న ఫాల్స్ తయారు చేయించిన ఫాల్స్ కీస్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని స్వాధీనంలో నుండి అతను వచ్చిన ప్రదేశం నుంచి కూడా 36 సవర్ల బంగారు ఆభరణాలు ఇంటాక్ట్ ఏవైతే దొంగిలింపబడ్డాయో అవి ఇంటాక్ట్ రికవరీ చేయటం జరిగింది. సుమారు టోటల్ వ్యాల్యూ 14 లక్షలు. ఇతడు చెప్పేదాన్ని బట్టి కేవలం నేను అప్పులు చేశాను, అప్పుల నుంచి పెట్టబడేదానికి దొంగిలించడానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. చోరీ సొత్తును కోర్టు ద్వారా వారికి ఇవ్వడం జరుగుతుంది. అతనికి శిక్ష పడేలాగున మేము ఖచ్చితమైన